हाई फ्रेंड्स, दिस इज महेश। फ्रेंड्स, ఈ రోజు టాపిక్ ఏందంటే ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా మనం వెయిట్ తగ్గలేమా, ఎలాంటి డైట్ లేకుండా మనం వెయిట్ తగ్గలేమా, ఇది డౌట్ చాలా మందికి ఉంటుంది। యూట్యూబ్ లో కూడా ఇది చెప్తున్నారు ఏందంటే మీరు ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా, ఓకేనా, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకుండా, ఎలాంటి డైటింగ్ ఫాలో అవ్వకుండా కూడా మీరు వెయిట్ తగ్గొచ్చు అని చెప్తున్నారు। జస్ట్ మీరు ఒక ఈ వాటర్ తాగితే చాలు, మీరు వెయిట్ తగ్గిపోతారు। జస్ట్ మీరు ఒక చిన్న ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈజీగా వెయిట్ తగ్గిపోతారని చెప్తున్నారు। బట్ ఇదంతా ఫేక్, ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి। మనము ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకుండా, ముఖ్యంగా డైటింగ్ చేయకుండా వెయిట్ తగ్గడం అంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్। వెయిట్ అనేది, వెయిట్ తగ్గాలి అంటే కంపల్సరీగా మీరు డైటింగ్ చేయాలి, లేదంటే కనీసం వర్కౌట్స్ అన్నా చేయాలి, అప్పుడే మీరు వెయిట్ తగ్గుతారు, ఓకేనా ఫ్రెండ్స్। నేను చెప్పేది ఇది నిజమో అబద్ధమో మీరు ఎవరైనా వెయిట్ తగ్గిన వాళ్ళని, అంటే ఎవరైనా వర్కౌట్ చేసి అలాగే డైటింగ్ చేసి వెయిట్ తగ్గిన వాళ్ళని అడగండి, మీరు మీకు చెప్తారు వాళ్ళు, ఓకేనా। యూట్యూబ్లో చాలా తప్పుగా చెప్తున్నారు కొన్ని, అంటే జస్ట్ ఈ ఒక్క చిన్న ఎక్సర్సైజ్ చేస్తే మీకు పొట్ట అనేది తగ్గిపోతుంది, ఎంతటి పొట్ట అయినా సరే ఈ చిన్న ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్తున్నారు। అదంతా వేస్ట్, అదంతా ఫేక్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి। నేను చెప్పేది నిజమో అబద్ధం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి। ఎలాంటి డైట్ లేకుండా, ఎలాంటి వర్కౌట్స్ లేకుండా వెయిట్ తగ్గడం అనేది చాలా చాలా కష్టం, ఓకేనా। నా ఛానల్లో మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి। వెయిట్ తగ్గడానికి ఎలాంటి డైట్ చేయాలి, అలాగే ఎలాంటి వర్కౌట్ చేయాలనేది నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్। మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।